मल्टी ग्रंथम इनव अध्याय पदहेडव वाक्य दावीद तो इतने यहोवा नी चेत की अपगिंपगा नंपक विचुन दिन नीव ना अपकार उपकार वाड़ ना यड़ला नीकुन उपकार बुद्धि ने वेल्लड़ चेस्तू गनुक नीव ना कंटे नीति परुडवु इप्पुडु दावीदु उन्नाडु सौलु उन्नाडु ई सौलु दावीदुनि चंपालनि रात्रि मगळ्ळु तिरुगुतुन्नाडु चंपालनि एंदुकंटे ई स्त्रीलु कोंतमंदि सौलु 1000 मंदिनि चंपाडु युद्धं चेसि दावीदु 10000 मंदिनि चंपाडु दावीदु अंतटि वीरुडु लेडनि नाट्यम चेस्ता गानपति गानालु चेशारु अनवसरंगा दावीदुनु ऊरिके पोगुडुतुन्नारु एवरि दग्गर राजु दग्गर ఒక సామాన్యుణ్ణి పొగుడుతున్నారు రాజుకి మండిపోయి రాజుకి దావీదు మీద విషపు చూపు ప్రారంభమయ్యి దావీదుని చంపాలని తిరుగుతున్నాడు ఒక దగ్గర అలసిపోయి బాగా నిద్రపోయాడు సైన్యమంతా చుట్టూ ఉన్నారు ఆళ్ళు నిద్రపోయారు అప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రువుని చూసి అక్కడ ఈట ఒకటి ఉంది ఈట అట్లా పెట్టున్నారు దాని ఇలా తీసుకొని ఇలా గుచ్చేసి ఒక్కసారి నిలిపిట్టే ఆ శత్రువు పేడబోయేది అయితే దావీదు అంత పంచేల వస్త్రపు చెంగు కొంచెం అలా కత్తిరి చేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్ళి రాశాడు అది అన్నారు నీ యజమానుని కాచుకోకుండా రాజును కాచుకోకుండా నిద్రపోవడం ఏమిట్రా పిచ్చోళ్ళారా నేను నీ యజమాని దగ్గరికి వచ్చానురా ఇప్పుడు ఆ ఏడు దేశ పొడిచింట్ ఒకటే పొడుపులో చచ్చబడరా నేను అంతటి పంచేను అభిషేకించబడిన వాడిని నేను చంపేదాన్ని ఏమాత్రం ఇదిగో కావాలంటే గుర్తుండి ఆయన వస్త్రపు చెగుని కోసినాను చూడండి అని కలిసరికే చూసుకున్నాను చూసుకుంటే ఇక్కడ కత్తిరించుంది కత్తిరించుంది వస్త్రపు చెంగు చూడండి రాజుగారి వస్త్రపు చెంగు అని చూపించాడు అప్పుడు సౌలు అంటాడు నా అపకారాలన్నిటికీ నువ్వు నా మీద ప్రగ సాధించక నాకు ఉపకారం చేస్తావా దావీదు నాయనా నువ్వు నీతిమంతుడురా నేను నిన్ను సంపాలని రాత్రి మొదలు తిరుగుతుంటే నీకు తగిన సమయం దొరికినా నన్ను చంపకుండా నువ్వు నీతిమంతుడు అని నిరూపించుకున్నావురా అన్నాడు మనం నీతిమంతులమై తెచ్చబడి నీతిని అనుసరించాలని నీతిని అనుసరించే వాళ్ళని ఆపద నుంచి తప్పిస్తారని వాక్యం చెప్తూ ఉండగా నీతిని అనుసరించడం ఎలాగంటే నీకు నీ శత్రువు దొరికిన చంపే ప్రయత్నాలు చేయకుండానే నీ చేతికి అందినా నువ్వు పగ సాధించకుండా ఉండాలి అప్పుడు నీవు నీతిని అనుసరిస్తున్నావని సంగతి దేవుడు ఆకాశం నుంచి చూస్తాడు శత్రువు నోట్లో ఆ సాక్ష్యం వస్తుంది ఏమని నువ్వు నీతిమంతుడురా నువ్వు పగని సాధించలేదు ఈ రోజున మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి మన శత్రువుని మనం క్షమించి మర్చిపోగలుగుతున్నామా మనకు అపకారం చేసిన వానికి ఉపకారం మనం చేయగలుగుతున్నామా మన సేవను గురించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాడు ఒక అతను వస్తున్న మందిరం అన్నా సేవ అన్నా యేసన్న అన్నా అబ్బో నిప్పులు కక్కుతాడు ఎక్కడికి పోయినా అతని ప్రసంగాలు చేస్తున్నా మనల్ని గురించి అసహ్యంగా చెప్తాడు జనానికంత ఒకసారి అతను కనబడ్డాడు నాకు అతను కనబడినంటే వందనాలు అన్నా అన్న వందనాలు అన్నాడు గొడవ ఎందుకు ఇంత మనకని చెప్పి అన్న ఒక చిన్న ప్రార్థన చేయన్న అన్న నేను మీకు ప్రార్థన చేయను చేయను ఏమైంది పెద్దోడు చేయన్న మోకరించా ప్రార్థన చేయించుకున్నా చేయించుకున్న తర్వాత నా దగ్గర 10,000 రూపాయలు ఎవరు ఇచ్చారు నాకు ఆ 10,000 తీసి ఆయనకి ఇచ్చా ఆయన చేతికి తీసుకున్నాడు 10,000 ఆయనకి తెలియదు ఏదో కానుక ఇస్తున్నాడే అనుకున్నాడు ఇంటికి పోయి చూసుకున్నట్టున్నాడు ఒక కొత్తని తీసుకొని ఆయన ఏమేమి చేశాడని దాని గురించి ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడా మొత్తం లిస్టు రాశాడు అలా నేను ఇటు మాట్లాడాను ఇటు చేశాను ఇటు చేశాను ఇటు చేశాను మీరు ఏమేమింటారు ఆయన నన్ను గౌరవంగా చూశారు నేను నేను నీకు అపకారం చేశాను నీకు తెలుసు కానీ నాకు ఉపకారం మీరు చేశారు నాకు
ఒక 6,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టాల్సి వచ్చింది. చాలా ఇబ్బందిలో ఉన్నాను. మీరు నాకు కానుకిచ్చారు, మీరు పాస్టర్ కదా నాకు కానుకిచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అర్థం కావట్లేదు, క్షమించమని 9 సార్లు రాశాడు. ఇప్పుడు మీ ఇద్దరం చాలా ఫ్రెండ్స్ అయిపోయి ఇప్పుడు అపకారం మనకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీరి వెంటనే మనం ఉపకారం చేయటం ప్రారంభించాలి. వాళ్ళ మీద మనం పగ సాధించకూడదు. బైబిల్ అంటుంది, బైబిల్ అంటుంది, నాయనా బంధు నా అపకారాలకు నువ్వు ఉపకారం చేసేవయ్యా, నువ్వు నీతిమంతుడురా అని ఒక శత్రువు నోట ఆ మాట వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, మన ఆపదలు దేవుడు దిగొచ్చి తప్పించాలి. దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక లింక్ పెట్టాడు. అదేంటంటే నీవు శత్రువు మీద పగ సాధించకుండా ఉపకారం చేయడం నేర్చుకో, అప్పుడు నీ జీవితం నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉంటావు. మన ఆపదల్లో మనకు సహాయం చేసే దేవుడు మనకు సమీపంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆయన సమీపంగా ఉండేటట్లు మన పోకడ, మన నడక, మన ప్రవర్తన సరి చేసుకుని ఈ విధంగా మనం ముందుకు సాగాలి. ఇంకా యేసు రక్తం చేత కడగబడని వాళ్ళు తమ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి యేసు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడండి.